Gyanakosha, Itihasas, Ramayana, by fact. Om Gananantva Ganapatikam Havamahe Kavim Kavinam Upotravattamam Jyatrarajam Brahmanan Brahmanatpatanat Trunmannotivitvedasadhanam Apadam Apahartaram Dataram Sarvasampadam Lokabhiramam Sriramam Bhuyo Bhuyo Namamyaham Manojavam Marutatulyavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sriramadutam Sirasanamami Kujantan Rama Rameti Madhuram Madhuraksharam Aruhya Kavita Shakham Vande Valmiki Kokilam. Valmiki Sri Madramayanam Balakanda Modati Sarga Valmiki Maharishi Devarshi Naraduni Ila Adigadu O Narada Maharishi ee bhulokamlo manchi gunamulu kalavadu parakramantudu dharmatmudu edutivari edala adarabhavam kalavadu chesina melu maruvani vadu ellappudu satyamune palukuvadu gatti sankalpamu galavadu anukunna pani నెరవేర్చే గుణము కలవాడు ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యం అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, మొన్న ఓని ధైర్యం కలవాడు, కోపము అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరజల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడినవాడు, ఇటువంటి సద్గుణములు కల నరుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు, అందువలనే నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుణ్ణి గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుడిని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు చెప్పిన గుణములు సామాన్య మానవుల్లో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి సాధారణములైన దుర్లభములైన గుణములు. కానీ అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్తాను విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశంకు ప్రసిద్ధి చెందింది. ఆ వంశంలో రాముడు అనే పేరు కల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రుభయంకరుడు, అజానుబాహుడు, స్ఫురధ్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అని మరీ చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయముల్లో సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభ లక్షణాలు సమన్వితుడు రాముడు. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునినే పలికేవాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ పట్ల శక్తి ఆసక్తి కలవాడు, ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు, ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రములు అర్థములను తెలిసినవాడు, మంచి జ్ఞాపక శక్తి కలవాడు,
మంచి ప్రతిభావంతుడు, సర్వలోక ప్రియుడు, సాధుజనుల యందు దీనుల యందు దయగలవాడు. నదులన్నీ సముద్రపు చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు, హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో, రాముని చూస్తే కూడా అంతే ఆనందకరం కలుగుతుంది. కానీ రాముడు కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్య పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇవ్వమని కోరింది. ఆ 2 వరముల్లో ఒకటి రాముడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టుట, 2వది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పని తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్ళమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్ళాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్ళాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె, సర్వలక్షణములు సంపన్న నారీ, లోకంలో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు లక్ష్మణుడు సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తర్వాత రాముని ఆదేశం మేరకు అయోధ్యకు మరలిపోయారు రాముడు, సీత, లక్ష్మణుడు. ఆ రాత్రికి శృంగభేరిపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తర్వాత రాముడు తన సారథిని రథమునకు వెనక్కు తీసుకొని వెళ్ళి మని పంపించేశాడు. మరునాడు వారు గంగానది దాటారు. ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భరద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటమును అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసించారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణం తర్వాత భరతుని రాజ్యాభిషేక్షిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు. కానీ భరతుడు ఒప్పుకోనలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్ళాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకోనలేదు. రాముడు తన పాదములను భరతునికిచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కి పంపివేశాడు. భరతుడు రామపాదకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్ళాడు. అక్కడ రాముని పాదకలను ఉంచాడు. రాముని అగమనము కొరుక్కుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు. తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష్ణ మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని, ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారం చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యములో రాముని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖను వెళ్ళి రావణుని సైన్యాధిపతులైన ఖర దూషణ త్రిశిరలను తనకు జరిగిన అవమానం గురించి చెప్పింది. వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధం చేసి వారిని అందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు
తాను దండకారంలో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చేయమని మారీచుడు అనే రాక్షసును కోరాడు. కానీ మారీచుడు ఒప్పుకొనలేదు. ఖరదూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రాముడు వినలేదు. మారీచుని బలం తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చేయమని మారీచుడు అనే రాక్షసును కోరాడు. కానీ మారీచుడు ఒప్పుకొనలేదు. ఖరదూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కానీ రాముడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకుని రావణుడు రాముడు ఉండే ఆశ్రమునకు వెళ్ళాడు. మారీచుని సాయముడితో రాముని లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమునకు తిరిగి వచ్చారు. సీత కనబడలేదు. సీతను వెతుక్కుంటూ జటాయు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నాడు. జటాయువుకు దహన సంస్కారాలు చేసి తరువాత సీతను వెతుకుతూ అడవిలోకి తిరుగుతున్నాడు. కబంధుడు అనే రాక్షసుని చూశారు. తమకు అపకారం చేయబోయిన కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమంకు వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరంలో అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. తర్వాత వారు శబరి ఆశ్రమంకు వెళ్ళారు. శబరి వారిని పూజించింది. తర్వాత వారు పంపాధీరంకు వెళ్ళారు. అక్కడ హనుమంతుని చూశారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహం చేశారు. రాముడు తన గురించి, సీతాపహరణం గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు తన అన్న వాళ్ళకి ఉన్న వైరం గురించి రామునికి చెప్పాడు. రాముడు వాళ్ళని చెప్పుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ రాముడు వాళ్ళని చెప్పగలడా అని సుగ్రీవునికి అనుమానం కలిగింది. అంతకు పూర్వం వాళ్ళ చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమునకు రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలిగోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది. రాముని వెంట తీసుకొని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు. బయట నుండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తాన వాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కానీ వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధం చేశాడు. రాముడు అనే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెతుటకు వానరులకు 4 దిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తర్వాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను 5 గురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తర్వాత తనను తాను విడిపించుకొని లంకాదహనం చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూశాను అని రామునితో చెప్పాడు. తర్వాత వానర సేనలతో సముద్ర తీరం చేరుకున్నారు. రాముడు సుగ్రీవుడు తనకు దారి ఇవ్వమని సముద్రుని తన రామ బాణములతో అల్లకొల్లము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీళ్లుతో వారసి కట్టించాడు. ఆ సేతు మీదుగా లంకకు చేరుకున్నాడు. రామునితో యుద్ధము చేసి రావణుడి సంహరించాడు. కానీ అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకారాజ్యంలోకి రాజు చేశాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలిచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బతికారు. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్ళారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమునకు వెళ్ళాడు. హనుమంతుని నంది గ్రామంలో ఉన్న భరతుని వద్దకు పంపాడు.
తర్వాత రాముడు నందిగ్రామంకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించారు రాముడు, సీతా, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి. రాముడు పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించటం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ ప్రతిప్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్నిభయం, చోరభయం, జలభయం, ఆకలి భయం కానీ లేవు. రాజ్యంలో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులను దానంగా ఇచ్చాడు. రామరాజ్యంలో 4 వర్ణములు వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది, పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామకథ వేద సమ్మతము. ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు. తర్వాత స్వర్గలోకము చేరుకుంటారు. ఈ రామాయణం చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యల్లో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపార వృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు. ఇది వాల్మీకి విరచిత శ్రీ మధ్రామాయణ మహాకావ్యములో బాలకాండలో మొదటి సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.